టెస్ట్ నెంబర్ నైన్ భారతదేశ భూగోళ శాస్త్రం నవచైతన్య కాంపిటీషన్స్ గ్రామ సచివాలయం పోటీ పరీక్షలు సిద్ధపడుతున్న అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుని చక్కని ప్రశ్నలతో లైవ్ వీడియో పరీక్షలను ప్రతిరోజు నిర్వహించడం జరుగుతున్నది మొత్తం పదిహేను పరీక్షలు వచ్చే ఈ శ్రేణిలో తొమ్మిదవది భారతదేశ భూగోళ శాస్త్రం అంశంపై ఈరోజు లైవ్ ఎగ్జామ్ని ప్రారంభిద్దాం క్వశ్చన్ నెంబర్ వన్ భూమిపై వాతావరణ పీడనమునకు కారణము ఆప్షన్ వన్ గురుత్వాకర్షణ వలన లాగబట్ట ఆప్షన్ టూ భూమిపై అసమాన వేడిమి ఆప్షన్ త్రీ భూమి గుండ్రంగా తిరుగుట ఆప్షన్ ఫోర్ భూమి పరిభ్రమించుట సరైన సమాధానం ఆప్షన్ వన్ గురుత్వాకర్షణ వలన లాగబడుట సెకండ్ క్వశ్చన్ ఒక నక్షత్రపు రంగు దేన్ని సూచిస్తుంది ఆప్షన్ వన్ నక్షత్రానికి భూమి నుండి దూరాన్ని ఆప్షన్ టూ దాని ప్రకాశాన్ని ఆప్షన్ త్రీ నక్షత్రానికి సూర్యుని నుండి దూరాన్ని ఆప్షన్ ఫోర్ నక్షత్రపు ఉష్ణోగ్రతను సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ నక్షత్రపు ఉష్ణోగ్రతను థర్డ్ క్వశ్చన్ పర్వత సానువులపై కట్టాలను నిర్మించి చేసే వ్యవసాయాన్ని ఏమని పిలుస్తారు ఆప్షన్ వన్ కాంటూరు వ్యవసాయం ఆప్షన్ టూ పర్వత వ్యవసాయం ఆప్షన్ త్రీ సానువుల వ్యవసాయం ఆప్షన్ ఫోర్ తరలింపు వ్యవసాయం సరైన సమాధానం ఆప్షన్ వన్ కాంటూరు వ్యవసాయం ఫోర్త్ క్వశ్చన్ కింది వాళ్ళలో సక్రియాత్మకంగా ఉన్న అగ్నిపర్వతం ఆప్షన్ వన్ నార్కొండం దీవి అగ్నిపర్వతం ఆప్షన్ టూ దీవి అగ్నిపర్వతం ఆప్షన్ త్రీ ధీనోధర్ పర్వతం ఆప్షన్ ఫోర్ తోషాం కొండ సరైన సమాధానం ఆప్షన్ టూ దీవి అగ్నిపర్వతం ఫిఫ్త్ క్వశ్చన్ కింది వాళ్ళలో తప్పుగా జత చేయబడిన రైల్వే మండలాలు మరియు వాటి ప్రధాన కేంద్రాలను గుర్తించండి ఆప్షన్ వన్ దక్షిణ మధ్య హైదరాబాద్ ఆప్షన్ టూ తూర్పు కలకత్తా ఆప్షన్ త్రీ తూర్పు తీర భువనేశ్వర్ ఆప్షన్ ఫోర్ దక్షిణ చెన్నై సరైన సమాధానం ఆప్షన్ వన్ దక్షిణ మధ్య హైదరాబాద్ మిత్రమా మా ఈ ప్రయత్నానికి ప్రోత్సాహం మీరు అందించే లైక్స్ మరియు కామెంట్స్ కనుక మా ఈ ప్రయత్నం మీకు ఉపయుక్తంగా అనిపిస్తే ఒక ఐదు సెకండ్లో సమయం ఇస్తాం ఒకసారి లైక్ బటన్పై క్లిక్ చేసి మళ్ళీ పరీక్ష రాయడం కొనసాగించండి సిక్స్త్ క్వశ్చన్ కింద పేర్కొన్న భారత్లోని ఏ పీఠభూముల్లో అత్యధికంగా ఖనిజాలు లభ్యమవుతున్నాయి ఆప్షన్ వన్ చోటా నాగ్పూర్ పీఠభూమి ఆప్షన్ టూ మాల్వా పీఠభూమి ఆప్షన్ త్రీ దక్కన్ పీఠభూమి ఆప్షన్ ఫోర్ ఉత్తర గంగా పీఠభూమి సరైన సమాధానం ఆప్షన్ వన్ ఛోటా నాగ్పూర్ పీఠభూమి సెవెంత్ క్వశ్చన్ మెక్మోహన్ రేఖ అనగా ఆప్షన్ వన్ భారత్ చైనా సరిహద్దుల మధ్య రేఖ ఆప్షన్ టూ టిబెట్ చైనాల మధ్య సరిహద్దు రేఖ ఆప్షన్ త్రీ టిబెట్ భూటాన్ల మధ్య సరిహద్దు రేఖ ఆప్షన్ ఫోర్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య సరిహద్దు రేఖ సరైన సమాధానం ఆప్షన్ వన్ భారత చైనాల మధ్య సరిహద్దు రేఖ ఎయిత్ క్వశ్చన్ ఒక వ్యక్తి చీకటి రాత్రిలో ఒక చోట నిల్చుని ఉన్నాడు మరియు అతనికి దిక్కులు కనబడడం లేదు అతని గ్రామము అతను నిలిచిన చోటికి ఐదు కిలోమీటర్ల తూర్పు దిశగా ఉన్నది అతనికి సరిగ్గా ఎదురుగా ధ్రువ నక్షత్రం కనబడుతున్నది అతను ఇంటికి చేరాలంటే ఏ వైపుకు నడవాలి ఆప్షన్ వన్ సరిగ్గా అతని కుడిపక్కకు ఐదు కిలోమీటర్లు ఆప్షన్ టూ సరిగ్గా అతని ఎడం పక్కకు ఐదు కిలోమీటర్లు ఆప్షన్ త్రీ సరిగ్గా ధ్రోవ నక్షత్రం వైపుకు ఐదు కిలోమీటర్లు ఆప్షన్ ఫోర్ ధ్రోవ నక్షత్రంలో సరిగ్గా వ్యతిరేక దిశలో ఐదు కిలోమీటర్లు సరైన సమాధానం ఆప్షన్ వన్ సరిగ్గా అతని కుడిపక్కకు ఐదు కిలోమీటర్లు నైన్త్ క్వశ్చన్ ముడిచమురును అత్యధికంగా శుద్ధి చేయే శక్తి కలిగింది ఆప్షన్ వన్ హల్దియా నూనె శుద్ధి కర్మాగారము ఆప్షన్ టూ మధుర నూనె శుద్ధి కర్మాగారము ఆప్షన్ త్రీ గుజరాత్ నూనె శుద్ధి కర్మాగారము ఆప్షన్ ఫోర్ విశాఖపట్నం నూనె శుద్ధి కర్మాగారము సరైన సమాధానం ఆప్షన్ త్రీ గుజరాత్ నూనె శుద్ధి కర్మాగారము టెన్త్ క్వశ్చన్ కిందివాన్లో ఏది సరైంది ఆప్షన్ వన్ భూమితో పెరుస్తే సముద్రం త్వరగా వేడుకుతుంది ఆప్షన్ టూ దట్టమైన వృక్ష ఆచ్ఛాదన కలిగిన ప్రదేశాలు వేడిమిని ప్రభావవంతంగా శోషిస్తాయి ఆప్షన్ త్రీ మంచుతో కప్పడిన ప్రదేశాలు వేడిమిని ప్రభావవంతంగా శోషిస్తాయి ఆప్షన్ ఫోర్ సముద్రం కంటే భూమి నెమ్మదిగా చల్లబడుతుంది సరైన సమాధానం ఆప్షన్ టూ దట్టమైన వృక్ష ఆచ్ఛాదన కలిగిన ప్రదేశాలు సౌర వేడిమిని ప్రభావవంతంగా శోషిస్తాయి లెవెంత్ క్వశ్చన్ జనగణ రెండు వేల పదకొండు ప్రకారం భారతదేశం వెయ్యి మంది పురుషులకు స్త్రీలు సుమారు ఎంతమంది ఉన్నారు ఆప్షన్ వన్ తొమ్మిది వందల ఇరవై ఆప్షన్ టూ తొమ్మిది వందల ముప్పై ఆప్షన్ త్రీ తొమ్మిది వందల నలభై ఆప్షన్ ఫోర్ తొమ్మిది వందల యాభై సరైన సమాధానం ఆప్షన్ త్రీ తొమ్మిది వందల నలభై ట్వెల్త్ క్వశ్చన్ భారతదేశంలో ప్రధానమైన ఆహార పంట ఆప్షన్ వన్ గోధుమ ఆప్షన్ టూ బియ్యము వరిధాన్యము ఆప్షన్ త్రీ జొన్నలు ఆప్షన్ ఫోర్ కందులు సరైన సమాధానం ఆప్షన్ టూ బియ్యము మరియు వరిధాన్యము థర్టీన్త్ క్వశ్చన్ రామసేతు లేక ఆడన్స్ బ్రిడ్జి కింది వాళ్ళలో శృంఖల ఆప్షన్ వన్ ఇసుకరాయి ఆకృతులు ఆప్షన్ టూ సున్నపరాయి సమూహాలు ఆప్షన్ త్రీ సముద్రము కింద గల గ్రెనైట్ పర్వతాలు ఆప్షన్ ఫోర్ లావా సమూహాలు సరైన సమాధానం ఆప్షన్ టూ సున్నపరాయి సమూహాలు ఫోర్టీన్త్ క్వశ్చన్ భారతదేశంలో మొదటి సిమెంట్ కర్మాగారాన్ని ఎక్కడ స్థాపించారు ఆప్షన్ వన్ చెన్నై ఆప్షన్ టూ పోర్బందర్ ఆప్షన్ త్రీ జంషెడ్పూర్ ఆప్షన్ ఫోర్ గ్వాలియర్ సరైన సమాధానం ఆప్షన్ వన్ చెన్నై ఫిఫ్టీన్త్ క్వశ్చన్ శివాలిక్ పర్వత సానువుల్లో బాబర్ నేలలకు ఏ దిశలో తెరాయి నేలలో అవుతాయి ఆప్షన్ వన్ ఉత్తరం ఆప్షన్ టూ తూర్పు ఆప్షన్ త్రీ పడమర ఆప్షన్ ఫోర్ దక్షిణం సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ దక్షిణం సిక్స్టీన్త్ క్వశ్చన్ భారతదేశంలో కరువు దేంతో ముడిపడి ఉంది ఆప్షన్ వన్ ఋతుపవనాలు ఆప్షన్ టూ వరదలు ఆప్షన్ త్రీ ఎడారి ఆప్షన్ ఫోర్ జనాభా సరైన సమాధానం ఆప్షన్ వన్ ఋతుపవనాలు సెవెంటీన్త్ క్వశ్చన్ మౌలిక వస్తుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి ఏ శ్రేణికి చెందుతుంది ఆప్షన్ వన్ నీలం ఆప్షన్ టూ ఆకుపచ్చ ఆప్షన్ త్రీ పసుపు ఆకుపచ్చ ఆప్షన్ ఫోర్ నీలపు ఆకుపచ్చ సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ నీలం ఆకుపచ్చ ఎయిటీన్త్ క్వశ్చన్ ఈ కింది కిందివాన్లో ఏది భారతదేశంలో అతి పొడవైన కాలువ ఆప్షన్ వన్ బింగ్హామ్ కాలువ ఆప్షన్ టూ సట్లేజ్ యమున అనుసంధాన కాలువ ఆప్షన్ త్రీ శారదా కాలువ ఆప్షన్ ఫోర్ ఇందిరాగాంధీ కాలువ సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ ఇందిరాగాంధీ కాలువ నైన్టీన్త్ క్వశ్చన్ భారతదేశంలో ఏ భారతీయ ద్వీపాలు ఇండియా శ్రీలంక మధ్య ఉన్నాయి ఆప్షన్ వన్ ఎలిఫెంటా ఆప్షన్ టూ నికోబార్ ఆప్షన్ త్రీ రామేశ్వరం ఆప్షన్ ఫోర్ సల్సట్టే సరైన సమాధానం ఆప్షన్ త్రీ రామేశ్వరం ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ కాశ్మీర్లోయ ఏ పర్వత శ్రేణుల మధ్య ఉంది ఆప్షన్ వన్ హిమాద్రి పీర్ పంజాబ్ ఆప్షన్ టూ శివాలిక్ హిమాచల్ ఆప్షన్ త్రీ కారకోరం హిమాచల్ ఆప్షన్ ఫోర్ హిమాద్రి హిమాచల్ సరైన సమాధానం ఆప్షన్ వన్ హిమాద్రి పీర్ పంజాల్ మిత్రమా సరైన సమాధానాలు గుర్తిస్తున్నారా గుర్తించినట్లయితే లైవ్ చాట్లో కామెంట్ రూపంలో మీ సమాధానాలు తెలియజేస్తూ ఉండండి చివరి వరకు వీడియోను వీక్షించి సాధ్యమైన ఎక్కువ ప్రశ్నలు చేసే ప్రయత్నం చేయండి ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ కేరళలోని సైలెంట్ వ్యాలీ వేటికి అత్యధిక సంఖ్యలో నివాస స్థలము ఆప్షన్ వన్ చిరుతపుల్లు ఆప్షన్ టూ అడవిదున్నలు ఆప్షన్ త్రీ లయన్ టైల్ మకావు ఆప్షన్ ఫోర్ హార్న్ బిల్ పక్షులు సరైన సమాధానం ఆప్షన్ త్రీ లయన్ టైల్ మకావు ట్వంటీ సెకండ్ క్వశ్చన్ భారతదేశంలో మానవ నిర్మిత సరస్సుల్లో అత్యంత పెద్దది ఆప్షన్ వన్ కొల్లేరు సరస్సు ఆప్షన్ టూ ఓలార్ సరస్సు ఆప్షన్ త్రీ చిలుకా సరస్సు ఆప్షన్ ఫోర్ ఇందిరాసాగర్ సరస్సు సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ ఇందిరాసాగర్ సరస్సు ట్వంటీ థర్డ్ క్వశ్చన్ ఈ కింది కృష్ణా కృష్ణానది యొక్క ఉపనది ఏది ఆప్షన్ వన్ కావేరీ ఆప్షన్ టూ గోదావరి ఆప్షన్ త్రీ మహానది ఆప్షన్ ఫోర్ తుంగభద్ర సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ తుంగభద్ర ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ హిమాలయ పర్వతాల్లో అత్యున్నత శ్రేణులు ఏమంటారు ఆప్షన్ వన్ హిమాచల్ ఆప్షన్ టూ హిమాద్రి ఆప్షన్ త్రీ హిమవత్ ఆప్షన్ ఫోర్ హిమరాజ్ సరైన సమాధానం ఆప్షన్ టూ హిమాద్రి ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ తీర ప్రాంతం అత్యంత పొడవుగా ఉన్న భారతదేశ రాష్ట్రము ఆప్షన్ వన్ మహారాష్ట్ర ఆప్షన్ టూ గోవా ఆప్షన్ త్రీ కర్ణాటక ఆప్షన్ ఫోర్ గుజరాత్ సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ గుజరాత్ ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ దక్కన పీఠభం యొక్క వాయు విభాగంలో సాధారణంగా కనిపించే మట్టి ఏ రకానికి చెందింది ఆప్షన్ వన్ ఎర్ర నేల ఆప్షన్ టూ వండలి నేల ఆప్షన్ త్రీ నల్ల రేగడి నేల ఆప్షన్ ఫోర్ క్షార ఇసుక సరైన సమాధానం ఆప్షన్ త్రీ నల్ల రేగడి నేల ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ ఈ కింది వన్లో ఒకే రాష్ట్రంలో విస్తరించి ఉన్న పర్వతాల వరసలు ఏవి ఆప్షన్ వన్ ఆరావళి ఆప్షన్ టూ సాత్పుర ఆప్షన్ త్రీ అజంతా ఆప్షన్ ఫోర్ సహ్యాద్రి సరైన సమాధానం ఆప్షన్ వన్ ఆరావళి ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ భారతదేశంలో అతిపెద్ద అంతఃస్థలీయ ఉప్పు నీటి సరస్సు ఏది ఆప్షన్ వన్ పెన్గాంగ్ సో సరస్సు ఆప్షన్ టూ సాంబార్ సరస్సు ఆప్షన్ త్రీ చిలుక సరస్సు ఆప్షన్ ఫోర్ భేంతాల్ సరస్సు సరైన సమాధానం ఆప్షన్ టూ సాంబార్ సరస్సు ట్వంటీ నైన్త్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రపంచంలో అతిపెద్ద పట్టణ జనాభా సమూహారంతో ముప్పై తొమ్మిది మిలియన్ల జనాభా ఉండే నగరం ఏది ఆప్షన్ వన్ టోక్యో ఆప్షన్ టూ న్యూఢిల్లీ ఆప్షన్ త్రీ న్యూయార్క్ ఆప్షన్ ఫోర్ ముంబై సరైన సమాధానం ఆప్షన్ వన్ టోక్యో థర్టీ ఎయిత్ క్వశ్చన్ భారతదేశం మొదటి గ్రీన్ ట్రైన్ కారిడార్ ఈ నగరాల మధ్య కలదు ఆప్షన్ వన్ ఢిల్లీ ఆగ్రా ఆప్షన్ టూ ముంబై థానే ఆప్షన్ త్రీ హైదరాబాద్ వరంగల్ ఆప్షన్ ఫోర్ రామేశ్వరం మన్ మధురై సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ రామేశ్వరం మన్ మధురై థర్టీ ఫస్ట్ క్వశ్చన్ ఉత్తర భారత మైదానాలను ద్వీపక ద్వీపకల్ప ప్రాంతమును వేరుచేయు పర్వత శ్రేణి ఏది ఆప్షన్ వన్ వింజ పర్వతాలు ఆప్షన్ టూ ఆరావళి పర్వతాలు ఆప్షన్ త్రీ సాత్పురా పర్వతాలు ఆప్షన్ ఫోర్ సహ్యాద్రి పర్వతాలు సరైన సమాధానం ఆప్షన్ వన్ వింజ్య పర్వతాలు థర్టీ సెకండ్ క్వశ్చన్ అణ్వాయుధాలను పరీక్షించడానికి ఉత్తర బేసిల్లో ఉన్న ఏ బురదగా ఉన్న చెరువును వాడతారు ఆప్షన్ వన్ లావ్నోర్ ఆప్షన్ టూ క్విజిల్ కుమ్ ఆప్షన్ త్రీ కీన్ లింక్ ఆప్షన్ ఫోర్ మిన్ జియాంగ్ సరైన సమాధానం ఆప్షన్ వన్ లావ్ నోర్ థర్టీ థర్డ్ క్వశ్చన్ భారతదేశపు తూర్పు కొన ఎక్కడ ఉంది ఆప్షన్ వన్ మిజోరాం ఆప్షన్ టూ అరుణాచల్ ప్రదేశ్ ఆప్షన్ త్రీ నాగాల్యాండ్ ఆప్షన్ ఫోర్ అస్సాం సరైన సమాధానం ఆప్షన్ టూ అరుణాచల్ ప్రదేశ్ థర్టీ ఫోర్త్ క్వశ్చన్ భూమికి అత్యంత ఉన్న గ్రహము ఆప్షన్ వన్ బుధుడు మెర్క్యూరీ ఆప్షన్ టూ గురుడు జూపిటర్ ఆప్షన్ త్రీ శుక్రుడు వీనస్ ఆప్షన్ ఫోర్ నెప్ట్యూన్ సరైన సమాధానం ఆప్షన్ త్రీ శుక్రుడు వీనస్ థర్టీ ఫిఫ్త్ క్వశ్చన్ రెండు వేల పదకొండు జనగణన ప్రకారము ఈ కిందివాన్లో ఏ రాష్ట్రము అతి ఎక్కువ జనసాంద్రతను కలిగి ఉన్నది ఆప్షన్ వన్ ఉత్తరప్రదేశ్ ఆప్షన్ టూ పశ్చిమ బెంగాల్ ఆప్షన్ త్రీ బీహార్ ఆప్షన్ ఫోర్ ఆంధ్రప్రదేశ్ సరైన సమాధానం ఆప్షన్ త్రీ బీహార్ థర్టీ సిక్స్త్ క్వశ్చన్ తిరోగమన ఋతుపానాలు భారత్లో దీన్ని కలిగిస్తాయి ఆప్షన్ వన్ సెప్టెంబర్ వేడిమి ఆప్షన్ టూ అక్టోబర్ వేడిమి ఆప్షన్ త్రీ నవంబర్ వేడిమి ఆప్షన్ ఫోర్ డిసెంబర్ వేడిమి సరైన సమాధానం ఆప్షన్ టూ అక్టోబర్ వేడిమి థర్టీ సెవెంత్ క్వశ్చన్ భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం దట్టమైన అడవిలో చెట్ల సాంద్రత ఎంత ఆప్షన్ వన్ సిక్స్టీ పర్సెంట్ మరియు ఆ పైన ఆప్షన్ టూ సెవెంటీ పర్సెంట్ మరియు ఆ పైన ఆప్షన్ త్రీ ఎయిటీ పర్సెంట్ మరియు ఆ పైన ఆప్షన్ ఫోర్ నైంటీ పర్సెంట్ మరియు ఆ పైన సరైన సమాధానం ఆప్షన్ టూ సెవెంటీ పర్సెంట్ మరియు ఆ పైన థర్టీ ఎయిత్ క్వశ్చన్ భారతదేశంలో ఏ ప్రాంతంలో వానలు మొదటగా వస్తాయి ఆప్షన్ వన్ హిమాలయాలు ఆప్షన్ టూ తూర్పు కనుమలు ఆప్షన్ త్రీ పాడమటి కనుమలు ఆప్షన్ ఫోర్ భారత్ గంగా మైదానాలు సరైన సమాధానం ఆప్షన్ త్రీ పడమటి కనుమలు థర్టీ నైన్త్ క్వశ్చన్ భారతదేశంలోని ఈ రాష్ట్రం గుండా కర్కటక రేఖ వెళ్ళదు ఆప్షన్ వన్ రాజస్థాన్ ఆప్షన్ టూ ఒడిస్సా ఆప్షన్ త్రీ ఛత్తీస్గఢ్ ఆప్షన్ ఫోర్ త్రిపుర సరైన సమాధానం ఆప్షన్ టూ ఒడిశా ఫార్టీ ఎయిత్ క్వశ్చన్ కనుమల్లో ఎత్తైన శిఖరము ఆప్షన్ వన్ అనైముడి ఆప్షన్ టూ అరోమకొండ ఆప్షన్ త్రీ దొడబెట్ట ఆప్షన్ ఫోర్ మహేంద్రగిరి సరైన సమాధానం ఆప్షన్ టూ అరోమకొండ మిత్రమా సరైన సమాధానాలను గుర్తిస్తున్నారా గుర్తించినట్లయితే లైవ్ చాట్లో కామెంట్ రూపంలో మీ సమాధానం తెలియజేస్తూ ఉండండి చివరి వరకు వీడియోను వీక్షించి సాధ్యమైన ఎక్కువ ప్రశ్నలు చేసే ప్రయత్నం చేయండి ఫార్టీ వన్ క్వశ్చన్ భారతదేశంలో ఖడ్గమృగాల మృగాల వేటను నివారించేందుకు డబల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా సూచించిన పద్ధతి ఆప్షన్ వన్ పగ్ బార్క్ ట్రాకింగ్ ఆప్షన్ టూ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఆప్షన్ త్రీ ఆర్ఎఫ్ఐడి ట్రాకింగ్ ఆప్షన్ ఫోర్ కెమెరా ట్రాప్స్ సరైన సమాధానం ఆప్షన్ టూ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఫార్టీ సెకండ్ క్వశ్చన్ భారతదేశంలో లక్క అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది ఆప్షన్ వన్ జార్ఖండ్ ఆప్షన్ టూ ఛత్తీస్ఘడ్ ఆప్షన్ త్రీ పశ్చిమ బెంగాల్ ఆప్షన్ ఫోర్ మహారాష్ట్ర సరైన సమాధానం ఆప్షన్ వన్ జార్ఖండ్ ఫార్టీ థర్డ్ క్వశ్చన్ భారతదేశ అంతర్జల మార్గంలో సంస్థ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది ఆప్షన్ వన్ ముంబై ఆప్షన్ టూ కొత్త ఢిల్లీ ఆప్షన్ త్రీ నోయిడా ఆప్షన్ ఫోర్ కోల్కతా సరైన సమాధానం ఆప్షన్ త్రీ నోయిడా ఫార్టీ ఫోర్త్ క్వశ్చన్ కాలుష్యం మూలంగా కురిసిన ఆమల వర్షం వలన తాజ్మహల్ పాలరాయి క్షయానికి గురి కావడాన్ని ఇలా పిలుస్తారు ఆప్షన్ వన్ పాచి పేరుకోవడం ఆప్షన్ టూ పసుపు చిలుము ఆప్షన్ త్రీ పాలరాయి మృత్యువు ఆప్షన్ ఫోర్ పాలరాయి క్యాన్సర్ సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ పాలరాయి క్యాన్సర్ ఫార్టీ ఫిఫ్త్ క్వశ్చన్ జాతీయ రహదారి నెంబర్ ఏడు లేదా నలభై నాలుగు ఈ రాష్ట్రం గుండా పోదు ఆప్షన్ వన్ ఉత్తరప్రదేశ్ ఆప్షన్ టూ కేరళ ఆప్షన్ త్రీ ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ ఫోర్ తెలంగాణ సరైన సమాధానం ఆప్షన్ టూ కేరళ ఫార్టీ సిక్స్త్ క్వశ్చన్ కింది రాష్ట్రాల్లో ఏవి బంగ్లాదేశ్తో సరిహద్దును కలిగి ఉన్నాయి ఆప్షన్ వన్ త్రిపుర అస్సాం మేఘాలయ పశ్చిమ బెంగాల్ ఆప్షన్ టూ త్రిపుర అస్సాం మణిపూర్ మేఘాలయ పశ్చిమ బెంగాల్ ఆప్షన్ త్రీ త్రిపుర అస్సాం మణిపూర్ నాగాల్యాండ్ పశ్చిమ బెంగాల్ ఆప్షన్ ఫోర్ త్రిపుర అస్సాం గుజరాత్ పశ్చిమ బెంగాల్ సమాధానం ఆప్షన్ త్రిపుర అస్సాం మేఘాలయ పశ్చిమ బెంగాల్ ఫార్టీ సెవెంత్ క్వశ్చన్ సెలవాలు అనగా ఆప్షన్ వన్ అయిన రేఖల్లో అడవులు ఆప్షన్ టూ వేడి తేమ కలిగిన భూమధ్యరేఖా ప్రాంతపు పచ్చని అడవులు ఆప్షన్ త్రీ మయన్మార్ అడవులు ఆప్షన్ ఫోర్ సైబీరియా అడవులు సరైన సమాధానం ఆప్షన్ టూ వేడి తేమ కలిగిన భూమధ్య రేఖ ప్రాంతపు పచ్చని అడవులు ఫార్టీ ఎయిత్ క్వశ్చన్ భారతదేశంలో ఎక్కడ మొట్టమొదటి విద్యుత్ ఉత్పాదకత కేంద్రాన్ని స్థాపించారు ఆప్షన్ వన్ కల్పకం ఆప్షన్ టూ తారాపూర్ ఆప్షన్ త్రీ భటా ఆప్షన్ ఫోర్ ట్రాంబే సరైన సమాధానం ఆప్షన్ టూ తారాపూర్ ఫార్టీ నైన్త్ క్వశ్చన్ వెచ్చని పొడి శీతోష్ణ స్థితి ప్రాంతపు చెట్ల ఆకులు ఎలా ఉంటాయి ఆప్షన్ వన్ పెద్దవి మరియు పలచనివి ఆప్షన్ టూ పెద్దవి మరియు మందమైనవి ఆప్షన్ త్రీ చిన్నవి మరియు మందమైనవి ఆప్షన్ ఫోర్ చిన్నవి మరియు పలుచనివి సరైన సమాధానం ఆప్షన్ త్రీ చిన్నవి మరియు మందమైనవి ఫిఫ్టీఎత్ క్వశ్చన్ భారతదేశంలో అరటి పంటను ఏ రాష్ట్రం అత్యధికంగా పండిస్తోంది ఆప్షన్ వన్ కేరళ ఆప్షన్ టూ మహారాష్ట్ర ఆప్షన్ త్రీ తమిళనాడు ఆప్షన్ ఫోర్ జార్ఖండ్ సరైన సమాధానం ఆప్షన్ త్రీ తమిళనాడు వీడియోను చివరి వరకు వీక్షించినందుకు ధన్యవాదాలు